దేశంలో గంగా సింధుల తరువాత అత్యంత పొడవైన నది, సాగునీరు అందిస్తున్న అత్యంత పవిత్రమైన నది, ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణగా మార్చిన ఘనచరిత్ర కలిగిన నది గోదావరి. ప్రస్తుతం గోదావరి కలుషితమైపోతున్న తీరు చూస్తుంటే భవిష్యత్తులో మురికినీరు తప్ప స్వచ్ఛమైన నీరు లభించదేమో అని ఆందోళన కలుగక మానదు. జీవనాధారమైన గోదావరి నదిలో పరివాహక ప్రాంతంలోని నగరాలు, పట్టణాలు, పల్లెల నుండి వచ్చే వ్యర్థాలు, పరిశ్రమలు విడుదల చేసే విష రసాయనాల కారణంగా ప్రమాదకర స్థాయిలో గోదావరి కలుషితమైపోతుంది. పరిశ్రమల నుండేగాక మానవ వ్యర్థాలు ఈ జీవనదికి అతిపెద్ద ప్రమాదంగా తయారయ్యాయి. గోదావరి కాలుష్యంలో 82% వాట ఇళ్ల నుండి విడుదలయ్యే వ్యర్థాలదే, మిగిలింది పరిశ్రమల వాట. నది పరివాహక ప్రాంతాలకు సమీపంగా సాగవుతున్న భూముల్లో వినియోగిస్తున్న రసాయనిక ఎరువులు, పురుగు మందులు కూడా కాలుష్యానికి కారణమవుతున్నాయి. హెక్టార్కు నెలసరి 50 కేజీల ఎరువులు, చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో 146 కేజీల పురుగు మందులు వినియోగిస్తున్నట్లు అంచనా. ఇలా కలుషితమైపోయిన గోదావరి నీటినే తిరిగి వ్యవసాయ రంగానికి వాడటం వలన ఇప్పటికే దిగుబడి శాతం బాగా తగ్గిపోయింది. ఎంతో పవిత్రంగా మరి భావించే గోదావరి నది పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మరి గోదావరి నది ఏంటో ఒక పుణ్యనది కింద అందరూ భావిస్తూ ఉంటారు. మరి రానున్న రోజుల్లో పుష్కరాలు ఆ రోజులకు రాబోతున్నాయి. ఖచ్చితంగా గోదావరి నది మరి కలుషితం కాకుండా చూస్తామని చెప్పి హామీలు ఇచ్చిన మరి ప్రజాప్రతినిధులు ఈరోజు మరి గోదావరి నదిని ఏ రకంగా కూడా పట్టించుకోవట్లేదు. మనం అందరం కూడా చూస్తున్నాం, ఈ రోజుకి కూడా పేపర్ మిల్ వాటర్ అందులోనే కలుపుతున్నారు. ఈరోజు ఎన్నో రకాలైన హాస్పిటల్ వ్రద్ధాలు అవనివ్వండి, ఏదన్నా సరే అందులోనే కలుషితం అవుతున్నాయి. గోదావరి కాలుష్యం కారణంగా భూగర్భ జలాలు కూడా కలుషితమై దీని ప్రభావం వ్యవసాయోత్పత్తులు, పశువులు తినే గడ్డిపై కూడా పడి స్వచ్ఛమైన పాలు కూడా లభించని ప్రమాదం ఏర్పడుతుంది. నది ఒడ్డున ఉన్న పట్టణాలు, నగరాలు, గ్రామాల నుండి విడుదలవుతున్న వ్యర్థాలతో ఇప్పటికే గోదావరి గట్లు చాలా చోట్ల నిండి ఉన్నాయి. ఈ పాపంలో రాజమండ్రి నగరానిదే పెద్ద చెయ్యిగా కనిపిస్తుంది. నది ఎగువ నుండి తీరం వెంబడి ఉన్న వ్యర్థాలు ఒకెత్తైతే రాజమండ్రి నగరం పరిధి ప్రారంభం నుండి తీరం వెంబడి ఉన్న వ్యర్థాలు మరో ఎత్తు. నగరంలోని చిన్న పెద్ద పరిశ్రమల నుండి విడుదలవుతున్న కాలుష్యం గోదావరి స్వచ్ఛతను దెబ్బతీస్తుంది. గోదావరి జలాలన్నీ కలుషితమైపోతున్నాయి. తీవ్రమైనటువంటి దుర్గంధం, రసాయనాలన్నీ కూడా గోదావరిలోనే కలుస్తున్నాయి. అవి నేరుగా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏమీ శుద్ధి చేయకుండానే జస్ట్ ఏంటంటే ఆలమ్మ కలిపేసి వైట్నెస్ రావడం కోసం ప్రజలకు తాగునీరుగా సరఫరా చేస్తున్నారు. ఈ రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఏదో ఒక మందు మింగితేనే కానీ ఎవరికి కూడా ఆరోగ్యాలు బాగుండడం లేదు. దీనికి ప్రధాన కారణం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు సరఫరా చేస్తున్నటువంటి త్రాగునీరు. అలాగే వ్యవసాయం కూడా పూర్తిగా కలుషితం అయిపోతుంది. ఈ చుట్టుపక్కల ఇటు సీతానగరం, ఇటు కోరుకొండ, ఇటు కోనసీమ, ఈ వేమగిరి, ఈ ధవళేశ్వరం, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు. ఈ వ్యవసాయం అంతా కూడా ఈ రసాయనిక నీరు వెళ్ళిపోయి అక్కడ వ్యవసాయాలు పూర్తిగా నష్టపోతున్నాయి. రాజమండ్రి నగరాన్ని ఆనుకొని ప్రవహిస్తున్నంత దూరం నది ఒడ్డున ప్లాస్టిక్, ఇతర చెత్తా చెదారం తెట్టులా తేలి ఆడుతూ కనిపిస్తుంటాయి. ఇంతకన్నా దారుణమేమంటే నగరంలోని పుష్కర్ ఘాట్కు ఎగువన ఇళ్ల నుండి విడుదలయ్యే మురుగునీరు కలుస్తుంటే పుష్కర్ ఘాట్కు దిగువన ప్రజల తాగునీటి అవసరాల కోసం నగర పాలక సంస్థ నీటిని తోడుతుంది. అంటే ఎగువన అత్యంత దారుణమైన మురికినీటిని నదిలో కలిపి దిగువన తాగునీటిని తీసుకుంటున్నారు. ఆలమూరు మండలం కాడి నుంచి, కపిలేశ్వరం మండలం కాడి నుంచి, ఆలమూరు తాలూకు కాడి నుంచి ఈ నీరు ఎప్పుడు 30 బత్తలు పండేది, అలాంటిది 10 బత్తలు 15 బత్తలు పండింది. ఒక పంటకు వచ్చి తొలకరకు 15 బత్తలు పండింది, దాల్వాకి 20 బత్తలు పండింది, 60 బత్తలు పండించి రైతు ఇలాగ ఈ నీరు వల్ల, పేపర్ మిల్ వల్ల మమ్మల్ని ఇలాగ ఇబ్బంది పెడుతుంటే ఏ ప్రతి రాజీ నాయకులకు చెప్పాం, సేద్దాం పేపర్ మిల్ని కంట్రోల్ చేద్దాం, ఆ నీరు కలగకుండానే జలపాతం తాగునీరుకి ఇదే మన పంటకి ఇదే, ఈ కన్నతల్ని ఇలాగే వదిలేస్తే రైతులు చచ్చిపోతారు, పంటలు పండవు. ఈ భూమి మీద ఆశపడేది ఈ నీరు వల్ల. ఆ నీరుని ఎలాగ రద్దు చేసి ఇలా కల్తీగా పంపి డ్రైనేజీల్లో మురుగునీరు ఇలా చేస్తే ఇంక రైతు ఎలా బతకాలి? ప్రైమైన్ న్యూస్ వల్ల మేము ఈ సాంద్రం తీసుకుంటున్నామండి, వాళ్ళకి ఇబ్బంది తీసుకుని మేము చర్య తీసుకోమని చెప్తున్నామండి. భద్రాచలం నుండి ధవళేశ్వరం వరకు ఉన్న ఎన్నో పరిశ్రమల వ్యర్థాలు గోదావరి జలాలను విషమయం చేస్తున్నాయి. కోటిలింగాల పేటలోని నల్లా ఛానల్ ద్వారా మురుగునీరు, పేపర్ మిల్లు రసాయనాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు నేరుగా నదిలో కలుస్తున్నాయి. గోదావరిలో సహజ జలాలు అడుగంటాయి, శబరి నదిలో కూడా నీరు అడుగంటుతుంది. సీలేరు జలాలు గోదావరిలోకి రావడం లేదు. రాజమండ్రి సిటీలోని మానవ వ్యర్థాలు నేరుగా నదిలో కలవటం వల్ల నీరు కలుషితమైంది. నీటిని శుద్ధి చేసే ఫిల్టర్ ప్లాంట్లు తగినన్ని
లేకపోవటం సమస్యను మరింత పెద్దది చేస్తుంది. డ్రైనేజీల కింద ఉన్న సాగునీటి పైప్ లైన్లు పగిలి మంచినీటిలో మురుగునీరు కలవటం వల్ల నగరవాసులకు కలుషిత నీరు అందుతుంది. ఈ నీటిని తాగి జనం వ్యాధుల బారిన పడుతున్నారు. నగరంలో 4-5 మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేసి డ్రైనేజీ నీళ్లు నేరుగా నదిలోకి చేరకుండా అడ్డుకో వచ్చని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పైప్ లైన్లు పగిలిన చోట తక్షణమే కొత్తవి ఏర్పాటు చేసి తమ ప్రాణాలను కాపాడాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప పనితీరు మారట్లేదని చెప్పేసి ఇక ప్రజలందరూ కూడా గోల పెడుతున్న ఎన్నో సంవత్సరాల నుంచి గోదావరి క్లీన్ చేయమన్నా సరే క్లీన్ చేయని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా సరే ఈ గోదావరి నదీ తీరాన్నున్న చుట్టుపక్కల మొత్తం అలుపుకున్న చెత్త చెదరని క్లీన్ చేసి అలాగే రాజమహేంద్రవరం డ్రైనేజ్ ఏదైతే ఉందో డ్రైనేజ్ దగ్గర నుంచి వచ్చే పూర్తి వ్యర్థాలను కంట్రోల్ చేసే విధంగా కూడా ఉండాలని చెప్పేసి ప్రజలు కూడా కోరుకోవడం జరుగుతుంది. వీడియో జిల్లా సాగిష్ణుతో సతీష్ ప్రైమ్ 9 న్యూస్ రాజమహేంద్రవరం.